ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అక్టోబర్ 18వ తారీఖు యావశ్రీ సభ పునీత లూకా గారి పండుగను కొనియాడుతుంది. మొట్టమొదటగా మీ అందరికీ పునీత లూకా గారి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. పునీత లూకా గారు సిరియా దేశంలోని యాంటియోక్లో ఒక గ్రీకు పౌరుడుగా జన్మించాడు. ఇతడు యూదుడు కాదు, కానీ అన్ని కుటుంబంలో జన్మించినవాడు. పునీత లూకా గారు అపోస్తలుడు, 3వ సువార్తీకుడు, అపోస్తల కార్యములు రచించిన గ్రంథకర్త, వైద్యుడు మరియు కళాకారుడు. లూకా అన్న పేరు నాకు అర్థము వెలుగు, జ్యోతి లేదా ప్రకాశము. ఇతడు తన పేరును బట్టి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. ప్రణిత లూకా గారు క్రీస్తును తెలుసుకున్న తర్వాత క్రీస్తుకు వెలుగుగా మారాడని బైబిల్ గ్రంథం మనకు చెప్తూ ఉంది. తల్లి శ్రీసభ పునీత లూకా గారిని వైద్యులకు, కళాకారులకు, నోటరీ రాయువారికి, రంగులు వేయువారికి, గాజు పరిశ్రమలో పనిచేయు కార్మికులకు పాలక పునీతులుగా ప్రకటించి ఉన్నారు. ఇప్పుడు మనము పునీత లూకా గారిని గురించి తెలుసుకుందాము. పౌలు రోమన్ సామ్రాజ్యానికి సువార్తను ప్రకటిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురి అయినప్పుడు చికిత్స నిమిత్తం తన ఆప్తమిత్రుడైన లూకా గారిని సంప్రదించడం జరిగింది. ఆ సందర్భంలో విగ్రహారాధకుడు అన్యుడైన లూకా గారిని క్రీస్తు రక్షణ గురించి బోధించి అతనిని క్రైస్తవ జీవన స్రవంతిలోనికి నడిపించాడు. ఈ విధంగా లూకా గారికి పౌలు గారితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. అప్పటి నుండి పునీత లూకా గారి యొక్క సువార్త ప్రచారంలో తోడ్పడుతూ ఆయన శిష్యునిగా మరియు క్రైస్తవునిగా మారి క్రీస్తు కొరకు సువార్తను, అపోస్తల కార్యాలు, పరిచర్య, తొలి క్రైస్తవ సంఘం గురించి రచించాడు. క్రీస్తుని గురించి ఇంకా లోతుగా తెలుసుకొని 3 సంవత్సరముల పాటు గ్రీకు భాషలో ఫిలిప్పి ప్రాంతంలో సువార్తను ప్రకటించాడు. పవిత్రాత్మ శక్తి వీరిని బలంగా ప్రేరేపించడం ద్వారా వీరు ఈ సువార్తను స్వతహాగా రాయగలిగారు. అదేవిధంగా తల్లి మరియమ్మ గారి గురించి పలు వాస్తవాలు సేకరించి పొందుపరచడంలో ఈ శుభవార్తకు మరియమాత సువార్త అని కూడా చెప్పడం జరిగింది. లూకా సువార్తలోని ప్రత్యేకతలు. లూకా సువార్త ముఖ్యంగా అన్యజనులకు సువార్తను ప్రకటించడం యొక్క ప్రాముఖ్యతను గురించి నొక్కి చెబుతుంది. ఈ సువార్తలో లూకా గారు పాపుల పట్ల, బాధపడే వారి పట్ల క్రీస్తు కరుణను, అదేవిధంగా పేదలు, స్త్రీలు మరియు అణగారిన వారిని ప్రోత్సహించడం వంటి వాటిపై దృష్టిని పెట్టారు. ప్రత్యేకంగా గాబ్రియేలు దేవదూత శుభవర్తమానాన్ని మేరీమాతకు అందించడం, మేరీమాత ఎలిజబెతమ్మను సందర్శించడం, క్రీస్తు జననం మరియు ప్రభు బాల్య జీవిత వర్ణనను కళ్ళకు కట్టినట్లు అందించారు పునీత లూకా గారు. ఈ సువార్తలో క్రీస్తును ఒక సంపూర్ణ మానవుడిగా చాలా చక్కగా చిత్రీకరించారు. ఈ లూకా సువార్తను తల్లి శ్రీసభ రెక్కలు గల ఎద్దుతో పోల్చడం జరిగింది. దీని అర్థం త్యాగం, సేవ, బలం, అనగా దేవుని అనుసరించడంలో మనల్ని మనం ఒక బలి వస్తువుగా సమర్పించడానికి సంసిద్ధపడడం. అపోస్తుల కార్యములు లేదా అపోస్తుల చర్యల రచన. భక్త పౌలు గారు 2 ఏళ్ల పాటు రోము నగర కారాగారంలో బంధింపబడినప్పుడు పునీత లూకా గారు వారిని సందర్శించడం జరిగింది. అదే సమయంలో పునీత పేతురు గారిని మరియు మార్కు గారిని కలిసి అనేక విషయాలను సేకరిస్తారు. ఆ కాలంలో ప్రభుని శిష్యులు నలుమూలలా ప్రయాణం చేస్తూ సువార్తను ప్రకటిస్తుండగా ఆనాటి పాలకుల చేత ఎన్నో చిత్రహింసలకు గురవుతారు. అదే సందర్భంలో క్రైస్తవ విశ్వాసుల విశ్వాసాన్ని దృఢపరిచి మనోధైర్యాన్ని నింపుటకు, అదేవిధంగా ఒక స్త్రీసభ చరిత్రగా పునీత లూకా గారే క్రీస్తు శకం 115 నుంచి 130 మధ్య కాలంలో అద్భుతంగా అపోస్తుల కార్యాల గ్రంథాన్ని రచించడం జరిగింది. పునీత లూకా గారు లూకా సువార్తను మరియు అపోస్తుల కార్యాలని థియోఫిలుతో ప్రస్తావిస్తూ తాను పొందిన అనుభవాల్ని మరియు జరిగిన ప్రతి సంఘటనను ఒక క్రమబద్ధమైన లేఖ ద్వారా థియోఫిలుకు అంకితం చేశారు. అపోస్తుల కార్యాలు లూకా సువార్తకు పొడిగింపు రచనగా భావించారు.
పునీత లూకా గారి మరణం. పునీత పౌలు మరణం తర్వాత లూకా గారు అమరవీరుడని చరిత్రకారులు పేర్కొన్నప్పటికీ మరికొందరు అతడు సుదీర్ఘ జీవితాన్ని గడిపి తన 84వ ఏట గ్రీసు దేశంలో క్రీస్తు విశ్వాసం కోసం అతసాక్షిగా అసూలు బాస ఉంటారని తెలుస్తుంది. అదేవిధంగా లూకా గారిని ఆలేవు చెట్టుకు ఉరితీసినట్టు మరికొందరు విశ్వాసులు భావిస్తున్నారు. పునీత లూకా గారి అవశేషాలను భద్రపరిచిన విధానం. పునీత లూకా గారి అవశేషాలను సెర్బియాకు చెందిన డెస్పర్ జార్జ్ ఒట్టోమన్ 2వ సుల్తాన్ మురాట్ నుండి 30,000 బంగారు నాణ్యాలకు కొనుగోలు చేశాడు. ఆ తరువాత తన మనవరాలు మేరీ ఒట్టోమన్ లూకా గారి అవశేషాలను ఆమెతో పాటు వరకట్నం వలె తీసుకుని వచ్చి వాటిని వెనీషియన్స్ రిపబ్లిక్ విక్రయించింది. తదనంతరం 357వ సంవత్సరంలో పునీత లూకా గారి యొక్క అవశేషాలను ఈ క్రింది విధముగా విభజించి 3 ప్రదేశాల్లో భద్రపరచడం జరిగింది. మొదట తన శరీరమును పాదువాలోని శాంత గియోస్టీనా యొక్క అబ్బేలో ఉంచబడింది. 2, తన తలను ప్రేగ్లోని సెయింట్ విటస్ కెథడ్రల్లో ఉంచబడింది. 3, ఒక ప్రక్కటెముకను టెప్స్లోని తన సమాధిలో ఉంచబడింది. పునీత లూకా గారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. మొదటిగా, దేవుని పట్ల గొప్ప అవగాహన కలిగి ఉండడం మరియు క్రీస్తుని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం. ఈ విషయాన్ని మనం లూకా సువార్త 1:1 మీకు ఉపదేశించిన సంగతులన్నీ నిశ్చయముగా జరిగినవని నేను పరిష్కారంగా తెలుసుకుని ఓ థియోఫీలు నీకు వ్రాయచున్నాను అని చెప్పబడింది. అదేవిధంగా మనం దేవుని పట్ల ఎంత అవగాహన కలిగి ఉంటామో అంత ఎక్కువగా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మరియు దీవెనకరంగా ఉంటాము. 2, పునీత లూకా ప్రేమ మరియు సేవాభావం కలిగినటువంటి వైద్యుడు. ఈ విషయాన్ని పునీత పౌలు కొలొస్సీలకు రాసిన లేఖ 4:14 తమ ప్రియతమ వైద్యుడు లూకా అని పేర్కొన్నారు. పునీత లూకా గారు తన సేవా జీవితం ద్వారా ఎంతో మంది నుండి ప్రశంసలు పొంది ఉన్నారు. అదేవిధంగా మనం మన జీవితంలో ఏ పని చేసినా, ఏ రంగంలో ఉన్నా, ఇతరులకు మన జీవితం ఇష్టకరముగా ఉన్నదా లేక కష్టకరముగా ఉన్నదా అని పరిశీలించుకుందాం. 3, తనను తాను తగ్గించుకుని మాట్లాడడం. ఈ విషయాన్ని మనం అపోస్తుల కార్యములు 20:7-13, అదేవిధంగా 27:27 చూసినట్లయితే, ఏ సందర్భంలో కూడా పునీత లూకా గారు నేను అని సంబోధించుకోకుండా మేము అని సంబోధించడం చూస్తున్నాము. అదేవిధంగా మన జీవితంలో మనం ఎప్పుడైతే నేను అనే అహంకారాన్ని విడనాడి దేవుని మహిమ కొరకే జీవిస్తామో అప్పుడే పునీత లూకా గారి వలె తగ్గింపు మనసు కలిగి జీవిస్తాము. 4, విశ్వాస పాత్రుడు. ఈ విషయాన్ని పునీత పౌలు 2 తిమోతి 4:11 లూకా మాత్రమే నాతో ఉన్నాడు అని పేర్కొన్నారు. పునీత లూకా గారు ఏ విధంగా అయితే పౌలు గారి యొక్క వాక్య పరిచర్యలో తోడుగా ఉంటూ విశ్వాస పాత్రునిగా నిలిచారో అదేవిధంగా మనం కూడా మన జీవితంలో దేవుని పట్ల మరియు దేవుని సేవ చేయువారి పట్ల విశ్వాస పాత్రులుగా జీవించాలి. ప్రార్థన. నేనే లోకమునకు వెలుగును అని నుడివిన మా యేసు రాజా, పునీత లూకా గారిని వెలుగు జ్యోతిగా మార్చి మాకు ఆదర్శప్రాయుడిగా చేసినారు. పునీత లూకా గారు తమ విశ్వాస జీవితం ద్వారా, పుణ్య జీవితం ద్వారా, పరిచర్య ద్వారా, తమ రచనల ద్వారా మరియు వైద్య సేవల ద్వారా మా అందరికీ వెలుగుబాటగా నిలిచినందుకు ఓ దేవా మీకు వందనములు. ఈ కరోనా మహమ్మారి సమయంలో అనేక మంది రోగులకు పునీత లూకా గారి ఆదర్శమును అనుసరించి తమ విలువైన వైద్య సేవలను అందించినటువంటి డాక్టర్లను, నర్సులను మరియు ఇతర వైద్య సిబ్బందిని అభినందిస్తున్నాము. వైద్యులకు వైద్యుడైన మా దేవ, అనారోగ్యంతో ఉన్న వారిని తాకి స్వస్థపరచమని మరియు వైద్య సిబ్బందికి మీ స్వస్థత వరమును అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. కరోనా వైరస్ అనే అంధకార శక్తి నుండి మమ్మల్ని విడిపించి మీ వెలుగులోనికి నడిపించమని మరియు మా పుణ్య జీవితముల ద్వారా మేము 10 మందికి వెలుగును పంచుతూ
మీకు సాక్షులుగా జీవించులాగున మీ ఆత్మవరములతో నింపమని పునీత లూకా గారి ప్రార్థన సహాయమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.